మేడారం సమ్మక్క సారక జాతరకు భక్తులు పోటెత్తారు. జాతరకు ముందే పెద్ద సంఖ్యలో బారులు తీరారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం మొత్తం జనసందోహంగా మారిపోయింది. చాలా భక్తులు వస్తున్నారు. కరోనా నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగాల్సి ఉన్న కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా టైంలో జాతర ఉంటుందా లేకపోతే నిబంధనలు పెద్దగా అమలవుతున్న నేపథ్యంలో ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు గత 15 రోజులుగా వస్తున్నారు. మరోవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చర్యలు తీసుకున్నా కానీ పూర్తిగా ఎవరు కూడా కరోనా నిబంధనలు పాటించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ దాదాపు 16వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు సుమారుగా 10 లక్షల జనం మొత్తం మేడారానికి దర్శించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కరోనా విస్తరణ ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందుగానే వెళ్ళి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో చాలామంది వస్తున్నారు. వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, భౌతికంగా దూరంగా ఉండాలని సూచిస్తున్నా. ఎవరు కూడా భౌతిక దూరం పాటించాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ ఏవి కూడా లేవు. ఎందుకంటే ఒకే దగ్గర సమ్మక్కను దర్శనం చేసుకున్న తర్వాత సారమంలో దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు. ఇప్పటికీ సుమారుగా ఈరోజు బుధవారమైన ఆదివారం అయితే సుమారుగా 5 లక్షల మంది వైపు జనం వస్తున్నారని అంచనా వేస్తున్నా. బుధవారం రోజు కూడా సుమారుగా 1 లక్ష మంది పైగా భక్తులు ఇక్కడికి వచ్చినట్టుగా పరిసర ప్రాంతాలను బట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అంచనా వేస్తున్నారు. భారీగా వాహనాల్లో సొంత వాహనాల్లో ఇక్కడికి తరలిస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి రవాణా సౌకర్యం కూడా కల్పించిన నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం కరోనా టైంలో కనుక కరోనా ఇప్పటికే కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా సమస్యలు వస్తాయి. ఆ టైంలో రద్దీగా ఉంటుంది కాబట్టి అంత గుమిడుకు కూడే సందర్భం ఉంటుంది కాబట్టి అక్కడికి అందరం కలిసి వెళ్ళడం సాధ్యం కాదని భావించిన వాళ్ళందరూ కూడా ముందుగా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వచ్చి తమకు సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకున్నారు. మనం చూస్తున్నాం మేడారంలో జాతరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా బెల్లం సమర్పించడం, బంగారం సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే అమ్మవారికి బెల్లం సమర్పిస్తున్నటువంటి ఒక వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చినాను? కమలాపూర్. కమలాపూర్ ఏం మరి ముందే వచ్చినా మేడారం జాతర 16వ తారీఖు కదా. మొక్కులు ఉపజెప్పాలని వచ్చాను తల్లికి. ముందుగానే వచ్చి అమ్మవారికి దర్శించుకొని అనుకున్నాం ముందుగా రావాలని, అందుకే వచ్చినాం. ఆ తల్లికి ముందుగా సమర్పించుకోవాలని వచ్చినాం, ముందుగా దర్శించుకోవాలని వచ్చినాం. వీళ్ళు ముందుగానే రావాలని డిసైడ్ అయ్యారట, అందుకే ముందుగా వచ్చామని చెప్తున్నారు. వీళ్ళు వచ్చిన దానికి వీళ్ళతో పాటుగా చాలా మంది కూడా భక్తులు వస్తున్న సందర్భం కనిపిస్తుంది. చాలాగా ఇక్కడ దేవాదాయ శాఖ అధికారులు కానీ ఇతరత్ర అధికారులు కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తారు. వీళ్ళకి త్రాగునీరు, ఇతర అవసరాలు కూడా కావాల్సినటువంటి సందర్భంగా ఏర్పాటు చేస్తారు. వచ్చిన వాళ్ళందరూ కూడా మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి సందర్భం ఉంది. వాళ్ళు మొక్కులు చెల్లించుకొని వెళ్తున్నటువంటి సందర్భం కల్పిస్తుంది. వాళ్ళు సుదూర ప్రాంతం నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకొని వెళ్తున్నటువంటి సందర్భమే కనిపిస్తుంది. వాళ్ళు మొక్కులు చెల్లించుకునే వాళ్ళందరూ కూడా కరోనా నేపథ్యంలో భయంతో ముందుగా వస్తున్నటువంటి సమాచారం అయితే కనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుంచి వచ్చామండి. వరంగల్ నుంచి వచ్చాము. ఓకే, మరి ఏదో ఇంత ముందుగాలో వచ్చారు ఎందుకు? అప్పటికి కరోనా కొంచెం ఎఫెక్ట్ అని ముందు వచ్చామండి. అంటే ఏం చేస్తారు ఈరోజు వచ్చారు కదా, ఏంటమ్మా మీరు ఎప్పుడు వస్తారా? మేము 10 సంవత్సరాల తొంది వస్తామండి. మాకు ఏది అనుకున్నా అది అవుతుంది. మరి ఈసారి ముందుగా వచ్చారు? ముందుగా వచ్చిందంటే కరోనా ఎఫెక్ట్ మన అప్పటికి ఎట్లుంటే లాక్డౌన్ అని ముందు వచ్చేసాము. ఏం చేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తాం అంటే మొక్కినాయి మా ఎత్తులు, బంగారం మొక్కులు ఉంటే మొక్కి మొక్కులు తీర్చుకొని వెళ్ళిపోతామండి. ఎంతమంది వచ్చారమ్మా మీరు? మేము 25 నెంబర్స్ వచ్చినామండి. చాలా దర్శనం బాగా అయింది. ముందుకు ఎందుకు వచ్చిన జనాలు ఎక్కువ ఉంటారన్న ఉద్దేశంతో ముందుకు వచ్చి జంపన్న వాళ్ళకి స్నానం చేసి దేవుని దర్శనం చేసుకుని పోతున్నామండి. చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు ఇప్పటికే, ఇంకా చాలా మంది అవుతారనే ఉద్దేశంతో ముందే వచ్చి దర్శనం చేసుకోవడం జరిగిందండి. దర్శనం బాగానే అయిందా? ఏర్పాట్లు బాగా? ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి, దర్శనం కూడా బాగానే అయింది. అంటే ఎక్కడ కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు అంటే దగ్గర దగ్గర ఉన్నారు? కోవిడ్ నిబంధనలు అంటే ఏమి, అందరూ అయితే మాస్కులు పెట్టుకున్నారండి. ఇంకా ఉన్న పక్కపక్కకి అయితే ఉన్నారు. కోవిడ్ నిబంధనలు అంటే ఇంకా పాటించే వరకే ఉన్నది. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు.
వీళ్ళందరూ కరోనా నేపథ్యంలో ముందస్తుగా వచ్చి మొక్కులు చెల్లించుకోవడం కోసం వస్తున్న సంఖ్యతో దాంతో చాలా రష్ అయితే పెరుగుతుంది ఆదివారం సుమారుగా 3 నుంచి 5 లక్షల వరకు రష్ వస్తే ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి బుధవారం లక్ష వరకు భక్తులు వస్తున్నట్టుగా అధికారులు అంచనా ఇస్తున్నారు ఇలా మొత్తానికి మేడారం జాతరలో తీవ్రంగా రష్ అయితే కనిపిస్తుంది దీనికి అంతటి కారణం కరోనా భయాన్ని అంచనా ఇస్తున్నటువంటి ఇటు జనం భక్తులు తమకు సమ ఏదైతే రెండేళ్లకు ఒకసారి జరిగేటువంటి జాతరలో తమ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నటువంటి సందర్భంగా మేడారం మొత్తం ఏమైతే కనిపిస్తుంది సొంత వాహనాల్లోనే ఎక్కువ వస్తున్నారు ఆర్టీసీ కంటే ఎందుకంటే సొంత వాహనాల్లో రావడం వల్ల కొంత సేఫ్గా బెల్లం ఇప్పటికే అమ్మకాలు మొదలైన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి తమ ఎత్తు బెల్లాన్ని ఇక్కడ సమర్పించి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో మేడారం మొత్తం జనంతో కిటకిటలాడుతున్నట్టుగా కనిపిస్తుంది. కెమెరాన్ వాజిత్ అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.